గుర్తు లేదా కృష్ణమ్మ, ఇదంతా హనుమ పూర్వ జన్మ సుకృతం. నాదొక సందేహం, ఆ ఎత్తుకు రామచంద్రుడు గారు మన హనుమ కూడా ఏమో నాకు అది సందేహం. స్వామి, మన హనుమ సంసారం కావాలనేదే నా కోరిక ఆశ. మన ముద్దు లేదు, ముద్దులకి ముద్దరాలిని మనకి కోడలిగా తేవాలి స్వామి. అంటే అప్పుడే హనుమ కళ్యాణం గురించి ఆలోచిస్తున్నావా? స్వామి, మనం దక్కిన నాళ్ళు తగ్గుతామా చెప్పండి. హనుమకు యుద్ధ వయస్సు రాగానే పెళ్లి చేయాలి. మీరు మాట్లాడినప్పుడు నాకు ఒక పదం వినపడినప్పుడు నా వీపు మీద కొరడా కథ జరిపించినట్లే. మేమేం మాట్లాడతామయ్యా? నీ పెళ్లి గురించి. నీ పెళ్లి గురించేగా మేము మాట్లాడుతున్నాం. పెండ్లి అన్నమాట నాకు మధురంగానే వినిపించింది, కానీ నా పెండ్లి అన్నమాట ఒంటి మీద కొరడా కథ జరిపించినట్లే. అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలాయన? పెండ్లి అనగానే కొందరికి పూలమాల తగిలినట్లు అనుభూతి కలుగుతుంది, మరికొందరికి కొరడా దెబ్బను ఒంటి మీద కొట్టినట్లు అనిపిస్తుంది. నేను మా రెండవ దగ్గర చెందినమాట, మీకు అర్థమైనది కదా? అదేమిటి ఆయన అట్లా అంటున్నావు? అందరూ నీ మాదిరి అనుకుంటే ఈ లోకంలో పెళ్లిలకు ప్రాధాన్యత ఉంటుందా? మీరన్నది నిజమైన ఆయన వారు. కళ్యాణం జీవితానికి కమనీయ సోపానం, సంసార జీవితానికి చక్కని అనుపానం. కానీ కొన్ని జన్మలకు ఆధ్యాత్మిక వలయమే ఆశయమై ఉంటుంది. అతి జీవితాలకు పెళ్లి నిషిద్ధం. Thank you.
Ayo kita bisa lebih baik. Apa udah perlu nih? Kok petahannya manis itu tuh, entah mengapa.